బోధన్ నియోజకవర్గంలో శివసేన పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇదివరకు చేసిన కార్యక్రమాలను, అధికారంలోకి వచ్చాక చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. శివసేన పార్టీ అభ్యర్థి పసులోటి గోపిని గెలిపించాలని ప్రజలను కోరారు. శివసేన పేరుతో మేము ప్రచారం చేయడం జరుగుతా ఉంది. ఇందులో భాగంగా బోధన్ మండలం హుంస గ్రామానికి ఈరోజు ఉదయం 8 గంటల నుంచి శివసేన పార్టీ ప్రచారాన్ని మేము కొనసాగిస్తా ఉన్నాము. శివసేన పార్టీ పట్ల ప్రజల ఆదరణ అమోఘము. గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్య పనుల వల్ల వారికి మద్దతు తగ్గి శివసేన పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ మా నాయకుడు పసులోటి గోపికిషన్ గారు ఫ్యాక్టరీ కోసము మన బోధన్ చెరుకు ఫ్యాక్టరీ నుండి ముత్యంపేట ఫ్యాక్టరీ వరకు 110 కిలోమీటర్లు నడిచిన సంగతి మేము చెప్పకంటే ముందే ప్రజలు గుర్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా సబ్జైల్ విషయం కానివ్వండి, మన విద్యార్థుల స్కాలర్షిప్ విషయం కానివ్వండి, మన మదమలంచ జూనియర్ కాలేజ్ కోర్సుల తరలింపు విషయం కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమము ప్రజల్లో ఇప్పటికీ ఉంది. శివసేన పార్టీకి ఆదరణ చాలా మంచిగా ఉంది. కాబట్టి శివసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం మాకు ప్రజల ద్వారా తెలుస్తా ఉంది. కాబట్టి మీడియా ద్వారా మేము బోధన్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి హిందువులకు, ప్రతి కార్యకర్తకు మేము చేతులు జోడించి ఈరోజు కోరుతా ఉన్నాము. శివసేన పార్టీని ఆదరించండి. ఒక సామాన్యుడికి శివసేన పార్టీ ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రతి సామాన్యుడి వెంటే ఉండి ఈ రాజకీయ నాయకులను ఓడించాల్సిన అవసరం ఉంది. మనమే గెలవాలి, మన బోధనే గెలవాలి, మన బోధన యువత గెలవాలి, మన రైతాంగం గెలవాలి, మన కార్మికుడు గెలవాలి, ఇలా ప్రతి ఒక్కరు గెలవాలి. కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలను ఓడించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈరోజు మేము గడప గడపకి శివసేన అనే నినాదంతో ఈరోజు మేము గ్రామ గ్రామాన శివసేన పార్టీ ప్రచారాన్ని చేస్తా ఉన్నాము.